వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ ఇన్స్టిట్యూట్ హిందీలో ఎలా చెప్పాలి నాకు కావాలి నాకు వద్దు అనే వాక్యాలు డే టు డే లైఫ్లో కావాలి వద్దు అనే పదాలు బాగా వాడుతుంటాం అండి ఎనీ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా కూడా నాకు ఆ వస్తువు కావాలి ఈ పుస్తకం కావాలి అది వద్దు ఇది కావాలి అంటుంటాం కదా సో అది ఎలా చెప్పాలో తెలుసుకుందాం కావాలి అంటే హిందీలో చాయే వద్దు అంటే నహి చాయే నహి చాయే బాగా గుర్తుపెట్టుకోండి చాయ్ అనే పదం బయాడ్ చేయండి చాయే నయీ చాయే నాకు పుస్తకం కావాలి నాకు అంటే ముజే పుస్తకం అంటే కితాబ్ కావాలి అంటే ఛాయే నాకు పుస్తకం కావాలి అంటే ముజే కితాబ్ ఛాయే వద్దు అంటే సేమ్ సెంటెన్సే ఇంతకుముందు కావాలి అన్నాము ఇప్పుడు ఇక్కడ వద్దు అన్నాము వద్దు అంటే నహి చాయే నాకు పుస్తకం వద్దు అంటే హిందీలో ముజే కితాబ్ నహి చాయే ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఓకే కావాలి అంటే చాయే గుర్తుపెట్టుకోండి నాకు పుస్తకం కావాలి అంటే ఇంతకుముందు మీరు నేర్చుకున్నారు ముజే కితాబ్ చాయ్యే బాగా గమనించండి ఈ పుస్తకం అన్న ప్లేస్లో మనకి ఏమేమి కావాలనో అవి కారు కావాల్సి ఉంటే కారు టికెట్ కావాల్సి ఉంటే టికెట్ వాటర్ కావాల్సి ఉంటే వాటర్ ఫోన్ కావాలంటే ఫోను మీరు ఎదుటి వ్యక్తి దగ్గర అడగచ్చు నాకు అది కావాలి పుస్తకం అంటే కితాబ్ కారు అంటే కారు చూడండి బాగా మంచి కారు అనేది ఇంగ్లీష్ పదము టికెట్ అనేది ఇంగ్లీష్ పదము వాటర్ అనేది ఇంగ్లీష్ పదము ఫోన్ అనేది ఇంగ్లీష్ పదమే కారు అనే పదము తెలుగులో చెప్పమంటే ఆలోచించాలి మనం టికెట్ అనే పదం కూడా ఆలోచించాలి కరెక్ట్ పదం అండి టికెట్ అంటే చీటీ మళ్ళీ బస్సులో ఎక్కి మనం కండక్టర్ దగ్గర నాకు చీటు ఇవ్వా అంటే నవ్వుతాడా లేదా సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇంగ్లీష్ పదాలే కారు టికెట్ వాటర్ ఫోన్ ఈ ఈ మొత్తం ఇంగ్లీష్ పదాలే మనం తెలుగు పదాలు వాడినట్టు వాడే వాడేస్తున్నాం ఒకసారి ఒక పదం చెప్పినప్పుడు తెలుగు ఇంగ్లీష్ అని ఆలోచించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందండి సో నేను చెప్పేది ఏంటంటే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా ఇవన్నీ ఇంగ్లీష్ పద ఈ పదాలే వాడితే ఎదురు వ్యక్తికి అర్థమవుద్ది అండ్ ఇక్కడ నాకు కావాలి అనే పదం మీరు హిందీ చెప్తే హిందీ వాక్యం చెప్పినట్టుగా కన్నడలో చెప్తే కన్నడ వాక్యం చెప్పినట్టుగా మలయాళం చెప్తే మలయాళం వాక్యం చెప్పినట్టే అండి ఓకే ఇప్పుడు చూడండి నాకు పుస్తకం కావాలి అంటే ముజే కితాబ్ చాయి నాకు కారు కావాలి అంటే ముజే కారు చాయి నాకు టికెట్ కావాలి అంటే ముజే టికెట్ ఛాయే నాకు వాటర్ కావాలి అంటే ముజే వాటర్ చాయ్ ఎటర్ వాటర్ అంటే హిందీలో పానీ సో బిగినింగ్లో మీకు తెలియపై కూడా వాటర్ అనండి ముందు మీకు వెకాబుల గ్రాడ్యువల్గా మాట్లాడుతు మాట్లాడుతుండూ డెవలప్ అవుతుంటుంది ఓకే నాకు ఫోన్ కావాలి అంటే ముజే ఫోన్ ఛాయే వద్దు అంటే నహి చాయ్యే ఎంత సింపుల్లో చూడండి చాయక ముందు నహీ చెప్పేస్తే నహీ చాయి అంటే వద్దు అని అర్థం ఇప్పుడు నాకు పుస్తకం వద్దు అంటే ముజే కితాబ్ నహీ చాయి నాకు కారు వద్దు అంటే ముజే కార్ నహీ చాయి నాకు టికెట్ వద్దు అంటే హిందీలో ముజే టికెట్ నహీ చాయి నాకు వాటర్ వద్దు అంటే హిందీలో ముజే వాటర్ నహీ చాయే నాకు ఫోన్ వద్దు అంటే హిందీలో ముజే ఫోన్ నయీ చేయే ఇక్కడ నేను కారు టికెట్ వాటర్ నేను నాలుగు పదాలు చెప్పాను మీరు కొన్ని వందల పదాలు డే టు డే లైఫ్లో మీకు ఏమి కావాలంటే అది ఇండ్లు కావాలి లేదా ఇండ్లు వద్దు ఇండ్లు వద్దు అన్నప్పుడు ఆలోచించాల్సిన మళ్ళీ అవుసానండి అంటే గర్ర అంటారండి ఒకవేళ గుర్తుకు రాలేదు అనుకోండి ఇంగ్లీష్ వర్డ్ వాడేసేయండి సో సులభంగా నేర్చుకోవచ్చండి మేము ఒక తెలుగు వాళ్ళకు హిందీనే కాదండి తెలుగు వాళ్ళకు హిందీ తమిళం కన్నడ మలయాళం హిందీ గుజరాతీ పెంగా అన్ని లాంగ్వేజ్లు భవిష్యత్తులో నేర్పిస్తాం ఇప్పుడు ప్రస్తుతం మటుకు తెలుగు వాళ్ళకు తమిళం కన్నడ మలయాళం హిందీ నేర్పిస్తున్నామండి భవిష్యత్తులో అన్ని లాంగ్వేజ్లు వస్తాయి ఓకే ఈ వీడియో ఇప్పటివరకు మీరు చూసింది శాంపిల్ వీడియో అండి మీకు పూర్తి వీడియోలు మరియు పీడిఎఫ్ బుక్స్ కావాలనుకుంటే పూర్తి వివరాలకు ఈ వాట్సాప్ నెంబర్కి అండి నైన్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు చూడండి నైన్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్కు సెండ్ తెలుగు టు హిందీ ఫుల్ డీటెయిల్స్ అని మెసేజ్ పెట్టండి మా దగ్గర అన్ని లాంగ్వేజ్లు అయి కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ తెలుగు టు హిందీ హిందీ కావాల్సి ఉంటే తెలుగు టు హిందీ అండి మలయాళం ఉంటే తెలుగు టు మలయాళం కన్నడ ఉంటే తెలుగు టు కన్నడని మెసేజ్ పెట్టండి మేము కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాము ఎలా నేర్చుకోవాలి ఏంటనేది దాని అమౌంట్ కూడా మేము పంపిస్తాము ఎంత అమౌంట్ అవుతుంది ఎందుకు వివరాలు మీకు నచ్చితే కోర్సు తీసుకోవచ్చు కష్టమైన భాష తెలుగేనండి కష్టమైన భాష హండ్రెడ్ పర్సెంట్ తెలుగే మిగతా భాషలన్నీ చాలా సులభం మీరు మా కోర్సులో వీడియోలన్నీ చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఓకే అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి ఓకే ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి తర్వాత వీడియోలో కలుద్దాం అంతవరకు Bye, bye, bye.